సినీ నటుడు కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వినపడుతుంది. సినీ నటుడుగా ఒక వెలుగు వెలిగిన చిరంజీవి ప్రజారాజ్యం పేరిట పార్టీని స్థాపించారు. ఆ తర్వాత దానిని కాంగ్రెస్ లో విలీనం చేసి అప్పటినుంచే ఆ పార్టీ నేతగానే కొనసాగుతున్నారు. రాజ్యసభకు ఎన్నికైన కేంద్ర మంత్రిగాను పనిచేశారు. అనంతరం రాష్ట్ర విభజన జరగడం కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలతో ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే సినిమాలతో బిజీగా మారారు. 150వ చిత్రం ఖైదీ నంబర్ 150తో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిరంజీవి ప్రస్తుతం స్వాతంత్ర సమరయోధుడు సైరా నరసింహారెడ్డి బయోపిక్ సైరాలో నటిస్తున్నారు. ఆ తర్వాత కూడా ఆయన మరిన్ని సినిమాల్లో నటించనున్నట్లు తెలుస్తుంది. ఇటీవల చిరంజీవి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ కాలపరిమితి ముగియగా దాన్ని పునరుద్ధరించుకోలేదు. దీంతో ఆయన పార్టీకి దూరమైనట్లేనని తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీలో క్రియాశీలకంగా ఉండాలని ఇటీవల రాహుల్ గాంధీ చిరంజీవిని కోరినట్లు తెలుస్తుంది. దీనికి ఆయన నుంచి స్పందన లేనట్లు సమాచారం. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి ఇక దూరమైనట్లేనని భావిస్తున్నారు. అంతేకాకుండా ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ ఎన్నికల బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉండి వచ్చే ఎన్నికల్లో జనసేన పరిస్థితిని అంచనా వేసి ఆ తర్వాత తమ్ముడు పార్టీలోకి అడుగు పెట్టాలని చిరంజీవి భావిస్తున్నట్లు సమాచారం. అయితే చిరంజీవి తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో మెగా ఫ్యామిలీ మొత్తం షాక్ కి గురయ్యారట. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.